పార్టీ యాంటీ పార్టీ ఎవరు పోయినా సరే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే దే విల్ బి సెంటెడ్ అవుట్ 100% డిసిప్లిన్ రియాక్షన్ చిన్న చిన్న ఉండదు తీసి అవతల పడేస్తాం వాళ్ళ కర్మ వాళ్ళు పోతారు లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఇంకా చర్చ ఏముందండి లాస్ట్ లెగ్ లో ఉంది అది కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు కొన్ని పేపర్లు మనం విషయం చేయ వివేకాలకు మాత్రం ఇయ్యం మిగతా అందరికి ఇస్తాం న్యూట్రల్ గా ఉన్న వాళ్ళకి ఇస్తాము ఎవరైతే రోజు ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రగతి మీద విషయం చెబుతున్నారో ఆ విలేకరులకు మాత్రం ఇయ్యం ఇట్స్ అవర్ డెసిషన్ గవర్నమెంట్ డిస్క్రిషన్ కదా పొద్దున లేస్తే మాకు వ్యతిరేక వార్త మాకంటే రాష్ట్రానికి రాష్ట్ర ప్రగతిని విఘాతం కలిగించే శక్తులకు ఎందుకు ఇస్తామండి ఎందుకు ఇవ్వాలి పాలు పోసి పామును పెంచలేం కదా ఏమంటారు జర్నలిస్టులు కూడా ఉండాలి కదా ఐడియా ఉండాలి కదా జర్నలిస్టులకు ఉండాలి కదా ఐడియా కీలుబొమ్మలాగా ఎట్లు కీలుబొమ్మలాగా ఉన్నాడు జర్నలిస్ట్ అవుతాడండి చూడ ఉండాలి కదా ఆ మాత్రం కూడా జ్ఞానం విజ్ఞానం ఉండాలి కదా వి ఎక్స్పెక్ట్ డెఫినెట్లీ ఇండియాలో పోల్చుకోవడానికి కూడా ఏ రాష్ట్రం మాత్రం భయపడేటువంటి రాష్ట్రంలో జీతాలు పడతలేవు ఒక్కటే దెబ్బలేమో 20,000 కోట్లు మాఫీ ఇస్తున్నారు నువ్వు ఆ పేపర్ ఎక్కడ పెట్టుకోవాలి తలకాయ ఇప్పుడు ఇది ఆ పేపర్ అది ఒకటి దానికి ఒక వాల్యూ ఉందా ఏమనుకోవాలి అసలు అర్థం ఉండాలా ద బెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ద బెస్ట్ గ్రోత్ ఇన్ ఇండియా అని ఆర్బీఐ రిపోర్ట్లు వస్తాయి నీతి ఆయోగ్ రిపోర్ట్లు వస్తాయి పార్లమెంటులో మంత్రులు కేంద్ర మంత్రులు లిఖితపూర్వక సమాధానాలు ఇస్తారు అయినా కూడా మేము ఒకటే ఇక రొడ్డకొట్టలు కొడతాం మా ఇష్టం మీద రాస్తామండి అదేం పేపర్ అండి ఇదికమాల పేపర్ మీరందరూ మీకు కూడా సిగ్గు అనిపిస్తే బాధ అనిపిస్తుంది యూ ఫీల్ షేమ్ ఎవరికన్నా విజేత ఉన్న అందరూ కూడా సిగ్గు అనిపిస్తుంది అది చూస్తే ఇదేం ఇదేం దిక్కుమాల పని పొద్దున్న లేస్తుంటారు అట్లా చేస్తాను అట్లా అది జర్నలిజం అవుతుందండి నేను గతంలో చెప్పిన ఈ రాష్ట్రంలో ఉద్యమం జరిగేటప్పుడు చెప్పిన కొన్ని కులపత్రికలు ఉన్నాయి కొన్ని గులపత్రికలు ఉన్నాయి పోయినసారి చెప్పిన మీరు నవ్వుతున్నారు ఇలా న్యూస్ పేపర్లు ఉంటే పర్వాలేదండి న్యూస్ పేపర్లు ఉంటే ఎట్లా న్యూస్ ఛానల్స్ ఉంటే ఎట్లా న్యూస్ ఛానల్స్ ఉండాలి కానీ థ్యాంక్ యూ